ఆఫ్టర్నూన్ స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఇవాళ రెండు రోజుల స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత బుల్స్ కొంత రెస్ట్ మూడ్లో ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, అలాగే కొంత కన్సాలిడేషన్ కూడా మార్కెట్స్లో చూస్తూ ఉన్నాం మనం. సో సెన్సెక్స్ సుమారుగా 100 పాయింట్లు కోల్పోతే నిఫ్టీ బ్యాంక్ భారీగా నష్టపోయింది. బ్యాంకింగ్ స్టాక్స్లోనే ఎక్కువ సెల్లింగ్ కనిపిస్తుంది. 525 పాయింట్స్ డౌన్ నిఫ్టీ బ్యాంక్. అలాగే మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్లో కూడా సెల్లింగ్ ఇవాళ ఎక్కువగా కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మిడ్ క్యాప్ ఇండెక్స్లోనే నష్టాలు ఎక్కువగా ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీ తర్వాత. సో నిఫ్టీ సుమారుగా 38 పాయింట్ల నష్టాన్ని చూస్తున్నాం మనం. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్ఎన్టీ ఇలాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా మనకు సెల్లింగ్ ఎక్కువగా ఉంది. వేరాజ్ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐటీసీ ఇటువంటి స్టాక్స్లో మనకు రిలయన్స్ ఇన్ఫ్యాక్ట్ ఇవాళ మార్కెట్ను కొంత నిలబెడుతున్న వైఖరి చూస్తున్నాం మనం. 4% అప్ రిలయన్స్ ఇండస్ట్రీస్. సో ఐటీ ప్యాక్ కూడా స్ట్రాంగ్గా ఉంది. ఐటీ ప్యాక్లో ఇన్ఫోసిస్ టాప్ గెయినర్గా ఉంది. అలాగే మిగతా బిగ్ ఐటీ కంపెనీ స్టాక్స్లో కొంత మనకు బయింగ్ అనేది కనిపిస్తుంది. సో 4000 పాయింట్ల ర్యాలీ తర్వాత బ్యాంక్ నిఫ్టీలో 500 పాయింట్ల ప్రాఫిట్ బుకింగ్ ఆర్ వాట్ ఎవర్ అనేది సహజమే. కాబట్టి అదేమీ అంత పెద్ద ఆందోళనకరమైన విషయమేం కాదు. అండ్ కొన్ని స్టాక్స్లో మాత్రం స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది మనకు కనిపిస్తుంది. ఫర్ ఇన్స్టాన్స్ జీ గ్రూప్ లెండర్స్ ప్లెడ్జ్ ఇన్వోక్ చేశారన్న వార్తలతో జీ గ్రూప్ జీ స్టాక్లో కొంత బయింగ్ అనేది మనకు లాభాలు చూస్తున్నాం మనం. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ నాట్ బయింగ్ అలాగే ఇతర మిడ్ క్యాప్ స్టాక్స్లో మనకు మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం చాలా బుల్లిష్గా ఇవాళ ట్రేడ్లో కనిపిస్తుంది. ఎందుకంటే మోర్గాన్ స్టాన్లీ టార్గెట్ ప్రైస్ను అప్ చేసింది. సో 1349 నుంచి 1469, ఆల్మోస్ట్ మోర్ దాన్ 120 రూపీస్ వరకు టార్గెట్ రివిజన్ అనేది మనం చేయడం చూస్తున్నాం. ప్రధాన కారణం ఏషియన్ రిఫైనింగ్ సెగ్మెంట్లోనే రిలయన్స్ ఈజ్ ది బెస్ట్ ప్లే అంటూ మోర్గాన్ స్టాన్లీ చెప్తోంది. అలాగే హయ్యర్ ఎందుకు కారణం ఏంటంటే హయ్యర్ రిఫైనింగ్ మార్జిన్స్ అండ్ చీపర్ గ్యాస్ ఫీడ్ కాస్ట్ అండ్ ఇప్పుడు ట్యాక్స్ కట్స్ ఏవైతే ఉన్నాయో వాటి బెనిఫిట్ కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్కి వస్తుంది అంటూ మోర్గాన్ స్టాన్లీ అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్ఐఎల్ ఈజ్ లీడింగ్. మిడ్ క్యాప్ ప్యాక్లో కనుక మనం గమనిస్తే ఆల్కార్గో లాజిస్టిక్స్ స్ట్రాంగ్గా ఉంది వాటి ట్రేడ్లో. ఆల్మోస్ట్ 8% అమాంగ్ ది నిఫ్టీ 500 స్టాక్స్లో టాప్ గెయినర్. అలాగే ఐడిబిఐ బ్యాంక్ 8% పెరిగింది. షిప్పింగ్ కార్పొరేషన్ 7.5% పెరిగింది. టాటా ఎలక్సీ, గ్రాఫైట్ ఇండియా, హిమాద్రి కెమికల్స్, అవంతి ఫీడ్స్, డిష్ టీవీ, స్వాన్ ఎనర్జీ, అలాగే దివాన్ హౌసింగ్, ఇండియా బుల్స్ హోల్సేల్, సిజీ పవర్ ఇలాంటి స్టాక్స్లో మనకు లాభాలు కనిపిస్తున్నాయి. ముత్తూట్ ఫైనాన్స్ ఇటువంటి మిడ్ క్యాప్స్లో. ఇక నష్టమైన మిడ్ క్యాప్స్ చూస్తే మనకు సన్ టీవీ 5% నష్టపోయింది. అలాగే ఐటీడీ సిమెంటేషన్ 20% నష్టపోయింది. లోవర్ సర్క్యూట్ దగ్గర ఉంది ఈ స్టాక్. అశోక బిల్డ్కాన్ 8%, త్రివేణి టర్బైన్ 5.3%, ఐషర్ మోటార్స్ స్ట్రాంగ్గా పెరిగిన షేర్ ఇది, ఇక్కడ 5% డౌన్ ఇవాల్టీ ట్రేడ్లో. అలాగే ఎడిల్వైజ్, కాఫీ డే, ఎంఎన్ఎం ఫైనాన్షియల్, థామస్ కుక్ పేరెంట్ కంపెనీ బ్రిటిష్ కంపెనీ క్లోజ్ అయిందన్న వార్తలు ఇక్కడ ఇండియన్ స్టాక్ మీద పనిచేస్తున్నాయి. సో 5% డౌన్ సర్క్యూట్. ఆర్కామ్ అఫ్కోర్స్ పెన్ని స్టాక్ అయిపోయింది ఇది. అలాగే సింటెక్స్ ప్లాస్టిక్స్, కాక్స్ అండ్ కింగ్స్, ఎస్కార్ట్స్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, ఇంజనీర్స్ ఇండియా, సుజలాన్ ఎనర్జీ, బంధన్ బ్యాంక్ ఇవన్నీ కూడా వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. ముతిలాల్ ఒస్వాల్, కమిన్స్ ఇండియా లాస్ట్ ఫ్యూ డేస్ 2 డేస్ బాగా పెరిగిన సంగతి చూసాం మనం. సో ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. అలాగే ఐఆర్బి ఇన్ఫ్రా, ఎన్సీసీ, గ్రూప్ ఫైనాన్స్, ఓరియంట్ సిమెంట్ ఇలాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా కొంత మనం ఇవాళ ట్రేడ్లో వీక్నెస్ అనేది కనిపిస్తుంది. సో లాస్ట్ 2 డేస్ ర్యాలీ తర్వాత వచ్చిన సెల్లింగ్ అనేది దీన్ని మనం గుర్తించాలి. ఇక ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో కొంత ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తోంది ఇవాల్టి ట్రేడ్లో 2 డేస్ గెయిన్స్ తర్వాత. అఫ్కోర్స్ స్ట్రాంగ్ సెల్లింగ్ హెవీగా అయితే లేదు, బట్ ఎక్కడికక్కడ ఎక్కడైతే 20% 15% పెరిగా ఇవాళ ఒక 4-5% తగ్గడం చూస్తున్నాం. సో ఇది ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చా, లేకపోతే మళ్ళీ మనం ఇంతకుముందు చూసిన బేరిష్ ట్రెండ్ ఏదైతే ఉందో అక్కడికి మనం మళ్ళీ వెళ్ళే ప్రమాదం ఎంతవరకు ఉంది? అంటే ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పడం కూడా కష్టమేనండి. ఎందుకంటే ఐ డోంట్ థింక్ పీపుల్ హావ్ బాట్, అంటే 3-5 డేస్ ముందరే పీపుల్ అందరూ కొని ప్రాఫిట్ బుక్ చేయదు. ఇట్ కుడ్ బి సమ్ పార్ట్, డెఫినెట్లీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఉంది, బట్ ఇట్స్ నాట్ ఏ బేర్ మార్కెట్ ఎనీవే. లైక్ లాస్ట్ ఇయర్ లాస్ట్ వీక్ థర్స్డే ముందర ఉన్న మార్కెట్ మాత్రం కాదు. సో న్యాచురలీ 2 డేస్లో ఇంత షార్ప్ గెయిన్స్ వచ్చాయి కాబట్టి, ఆల్మోస్ట్ 4000 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ అండ్ 1000 పాయింట్స్ ప్లస్ నిఫ్టీ పెరిగింది కాబట్టి
తప్పకుండా ప్రాఫిట్స్ టేకింగ్ అనేది ఉంటుంది. ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు మేబీ ఐషర్ ఇటువంటివన్నీ కూడా క్లోజ్ టు అబౌట్ 15-15.5 దగ్గర నుంచి యూనో నియర్లీ 19,000 ప్లస్ దాకా వెళ్ళినాయి. సో ఇట్లా ఏవైతే షార్ప్గా పెరిగాయి అందులో డెఫినెట్లీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది. అండ్ షార్ట్ కవరింగ్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ఇట్ లాస్ట్ 2-3 డేస్లో అయ్యే ఉంటుందండి. నెక్స్ట్ ఎల్లుండి మనకి మళ్ళీ ఎఫ్ఎన్ఎ క్లోజింగ్ కూడా ఉంది ఈ మంత్ది. సో ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ ఇట్స్ నథింగ్ ఏ షార్ట్ బ్లిప్ ఇన్ ద స్ట్రాంగ్ మార్కెట్ అనే చెప్పాలి. బట్ డెఫినెట్లీ మార్కెట్ కన్సాలిడేట్ అయ్యేదాకా మాత్రం కొద్దిగా వెయిట్ చేయాలండి, బికాజ్ ఈ షార్ప్ ప్రైస్ అనేది ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ బ్యాలెన్స్ అండ్ సెంబ్లెన్స్. నెక్స్ట్ వీక్లో మనకి కొద్దిగా తెలుస్తుంది ఈ షార్ప్ గైరేషన్స్ అప్ అండ్ డౌన్ కంటే కూడా కొంచెం స్టేబుల్ మార్కెట్ అయిన తర్వాత డెఫినెట్లీ ఐ థింక్ దే విల్ బి లాట్ ఆఫ్ డొమెస్టిక్ అండ్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ బయింగ్ కూడా దారితీసే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే యూనో సెక్టర్ వైజ్ కానివ్వండి కంపెనీ వైజ్ కానివ్వండి దెర్ ఆర్ లాట్ ఆఫ్ రిపోర్ట్స్ దట్ ఆర్ కమింగ్ అవుట్. సో ఈ కారణం వలన నథింగ్ టు వరీ అబౌట్. దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి అబ్సల్యూట్ నెగటివ్ మార్కెట్ ఫర్ సమ్ మోర్ టైమ్. ఇటువంటి ఆపర్చునిటీస్ తప్పకుండా యూటిలైజ్ చేసుకోవాలండి మనం. ఇటువంటి ఆపర్చునిటీస్లోనే కొద్ది కొద్దిగా బయింగ్ స్టాగర్డ్ బయింగ్ చేసుకుంటూ వెళ్తే ఐ థింక్ ఓవర్ ద నెక్స్ట్ 1 or 2 months, గతంలో కూడా చెప్పాను నెక్స్ట్ సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ అయిన తర్వాత కూడా మంచి ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పి డూ నాట్ ఫియర్ దట్ వీ హావ్ మిస్డ్ అవుట్ సంథింగ్. డెఫినెట్లీ ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బి గుడ్ అండి. నెక్స్ట్ 3 months తప్పకుండా ఆన్ ఎవ్రీ డిక్లైన్ కొద్దిగా ఎక్కువ కొనండి. ఐ థింక్ ఓవర్ ద నెక్స్ట్ 2-3 months టార్గెట్ బయింగ్ చేసుకుంటూ బెటర్. ఎటువంటి ట్రేడింగ్ కాల్స్ ఇస్తున్నారు సమయంలో? ట్రేడింగ్ పరంగా చూడాలి అంటే మనకి లాస్ట్ 2 days ఏవైతే బాగా స్ట్రాంగ్ ర్యాలీ వచ్చిందో అవి వాటిలో ఒక లాంగ్ అన్వైండింగ్ అనేది కనపడుతుంది. అట్ ద సేమ్ టైం లాస్ట్ 2 days కొంత మనకి వీక్ ఉన్న స్టాక్స్లో ఈరోజు షార్ట్ కవరింగ్ కావచ్చు, తర్వాత కొంతమేర బయింగ్ కూడా అటు టీసీఎస్ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, డాక్టర్ రెడ్డిస్ ఇటువంటి మేజర్ ఇండెక్స్ స్టాక్స్లో మనకి బయింగ్ అనేది కనపడుతుంది. కాబట్టి ఇక్కడ ట్రేడింగ్ చేయాలి అనుకుంటే మాత్రం నేను బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీని స్టిల్ లాంగ్ వెళ్ళమని చెప్తాను. ఈరోజు వచ్చిన లోస్ ఏదైతే ఉన్నాయో బ్యాంక్ నిఫ్టీ కానీ చూసుకుంటే ఫ్యూచర్స్లో 29,923 అది కూడా కట్ అయ్యి అక్కడ నుంచి ఒక 200 points కిందకు వస్తే ఈరోజు రేపట్లో గురువారం వరకు లాంగ్ని లాంగ్ పొజిషన్స్ని తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఈవెన్ నిఫ్టీలో కూడా కరెక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఈ సిరీస్కి మాత్రమే లాంగ్ పొజిషన్స్ని సజెస్ట్ చేస్తాను. తర్వాత ఇండివిజువల్ స్టాక్స్లో అంటే బ్యాంక్స్లోనే వెళ్ళమంటాను అండి. బ్యాంక్స్లో లైక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఆల్రెడీ 2.5% ఈరోజు పడింది. రేపు ట్రెండ్ కానీ చూసుకొని రేపు 420-424 ఆ లెవెల్స్కి ఒకసారి షార్ప్గా వచ్చినప్పుడు పిక్ చేసుకుంటే మళ్ళీ ఇది 432-440 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం ఐసిఐసిఐ బ్యాంక్లో కనపడుతుంది. కాబట్టి ఐసిఐసిఐ బ్యాంక్ని బై అండ్ డిప్స్ అని చెప్తాను. తర్వాత సెల్లింగ్ పొజిషన్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఐటీలో ఈరోజు బాగా పెరిగాయి, బట్ రేపు ఎల్లుండిలో మళ్ళీ ఐటీలో సెల్లింగ్ రావడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి చాలా అంటే ఒక 1-1.5 years ఒక సిరీస్లో ఇంత నష్టపోవడం టీసీఎస్ అని అనుకోవడము ఈ సిరీస్లోనే, ఎందుకంటే 2,200 నుంచి 200 points టీసీఎస్లో కరెక్షన్ ఈ సిరీస్లో కనపడింది. కాబట్టి నెక్స్ట్ రేపు ఎల్లుండిలో మళ్ళీ దీంట్లో సెల్లింగ్ రావచ్చు. 2054 ఫీచర్స్లో ఉంది, 2070 క్లోజర్గా అక్కడికి వస్తే ఇంకా 15 rupees పెరిగితే దీంట్లో సెల్లింగ్ పొజిషన్ తీసుకొని 2082-284 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే మళ్ళీ ఇది 2022 లెవెల్స్ని ఈ సిరీస్లో టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. కాబట్టి టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ ఈవెన్ టెక్నాలజీ స్టాక్స్ కూడా దాదాపు అన్నీ కూడా వీక్గానే ఉన్నాయి. వాటిని ఈ సిరీస్ కోసం సెల్ అండ్ ర్యాలీస్లో సెల్ చేయమని చెప్తాను. ఓవరాల్గా ఈరోజు మళ్ళీ మిడ్ క్యాప్లో కొంత సెల్లింగ్ అనేది కనపడుతుంది, ఎక్కువ డిక్లైన్స్ అనేది ఉన్నాయి. మనకి లాస్ట్ 2 days ఏదైతే ఎఫ్ఎండో స్టాక్స్ పెరిగిన విధంగా మిడ్ క్యాప్లో ఏమాత్రం పెరగలేదు, ఓన్లీ ఎఫ్ఎండో అది కూడా ఇండెక్స్ స్టాక్స్ ఎక్కువ పెరిగాయి. కాబట్టి నెక్స్ట్ అంటే నెక్స్ట్ వీక్లో మళ్ళీ మార్కెట్ కన్సాలిడేట్ అయ్యి మిడ్ క్యాప్లో బయింగ్ వస్తే అప్పుడు మిడ్ క్యాప్లో పొజిషన్ తీసుకోవచ్చు, లేకపోతే మాత్రం మళ్ళీ మిడ్ క్యాప్లో కొంత సెల్లింగ్ రావడానికి కూడా అవకాశం ఉందండి. సో మీరు ఎటువంటి స్పెసిఫిక్ స్టాక్స్లో కాల్స్ ఇస్తున్నారు? ఇందాక ఆశీష్ గారు అన్నట్టు ఐటీ సెక్టర్లో ఈరోజు కొద్దిగా పాజిటివ్ మూమెంట్ కనిపిస్తున్నప్పటికీ నిన్న ముఖ్యంగా 200 DMA అన్నది బ్రేక్ డౌన్ అయ్యి దాని కింద క్లోజ్ అయింది, కాబట్టి ఈ బౌన్స్ అనేది సస్టైన్ అవ్వలేకపోవచ్చు. కాబట్టి పొజిషనల్గా షార్ట్ సెల్లింగ్ వెళ్ళాలనుకుంటే లీడింగ్ ఐటీ స్టాక్స్లో షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళచ్చు. టీసీఎస్ కానీ టెక్ మహీంద్ర వీటిల్లో షార్ట్ సెల్లింగ్ అనుకూలంగా ఉన్నాయి. అదేవిధంగా ఆటో సెక్టర్ ముఖ్యంగా లాస్ట్ 2 days చాలా షార్ప్గా ర్యాలీస్లో పార్టిసిపేట్ చేశాయి. ఈ రోజు విషయానికి వస్తే ఒక రివర్సల్ బార్స్ అనేది ఏర్పడ్డాయి, కాబట్టి మారుతి కానీ బజాజ్ ఆటో వీటిల్లో పొజిషనల్ షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ మనకి మెటల్ సెక్టర్లో టాటా స్టీల్ కానీ జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ వీటిల్లో
రివర్సల్ బార్ అనేది ఏర్పడ్డాయి. ఇక్కడ నుంచి ఫర్దర్గా 2-3 డేస్ మనకు సెటిల్మెంట్ వరకు కరెక్షన్ మోడ్లో కొనసాగే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటిలో షార్ట్ సెల్లింగ్కి అనుకూలంగా ఉన్నాయి. సో లాంగ్ పొజిషన్స్ వెళ్ళాలనుకుంటే మాత్రం లీడింగ్ ఫార్మా స్టాక్స్లోనే వెళ్ళమని చెప్తాను. ఇక్కడ నుంచి వాటిలో బౌన్స్ అనేది వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైట్, ఇక ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకునే ముందు కాసేపు ప్రకటనలు. స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మార్కెట్స్లో కొంత చిన్నపాటి వాలటైలిటీ మినహాయిస్తే నష్టాల్లోనే కొనసాగుతున్నాయి బోత్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ కూడా. స్వల్ప నష్టాలు ఆఫ్ కోర్స్, దేర్ ఇస్ నో మేజర్ సెల్లింగ్ ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ దట్ కైండ్. సో రామిశెట్ నరేష్ కుమార్ మెయిల్ పంపించారు, ఏమిటి ఏపీలో టీవీ ఫైవ్ని బ్లాక్ చేయటం ఎందుకు జరిగింది, దుర్మార్గులకి రాక్షసులకి పరిపాలన పగ్గాలు అప్పచెప్తే ఇటువంటి అకృత్యాలే జరుగుతాయి. సో అందులో ఇంకా అంతకంటే పెద్దగా మనం ఆశ్చర్యపోవాల్సిన పనే ఉందండి. సో ఏపీ ఓటర్లను అడగాలి మీరు ఈ ప్రశ్న, ఎందుకు ఇచ్చారు అటువంటి వేధవులకి అధికారం అనే దాన్ని మీరు ప్రశ్నించాలి. లక్ష్మి అడుగుతున్నారు, పీవీఆర్ షేర్స్ 700 రూపాయల్లో 5 సంవత్సరాల క్రితం కొన్నారట, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? సబ్స్టాన్షియల్ గెయిన్స్లో ఉన్నారండి, కంగ్రాచులేషన్స్, మంచి పిక్ కరెక్ట్ టైంలో చేశారు. సో పీవీఆర్లో నా ఉద్దేశంలో కొద్దిగా అట్లీస్ట్ ఒక 20% అంటే ఇప్పుడే కాదు, ఇట్స్ స్టిల్ షోయింగ్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండి. రీసెంట్ టైమ్స్లో కూడా అది చాలా స్ట్రాంగ్గా ఉంది. పోస్ట్ జియో గిగా ఫైబర్ అనౌన్స్ చేసి వాళ్ళు ఫస్ట్ డేనే మూవీస్ కూడా ఇస్తాం అన్న తర్వాత కూడా ఇట్స్ షోయింగ్ ఎక్సలెంట్ స్ట్రెంగ్త్. అంటే రీసెంట్లీ మనకి ట్యాక్స్ ప్రపోజల్స్ ఇచ్చారు కాబట్టి దీస్ ఆర్ సమ్ హై ట్యాక్స్ కంపెనీస్, హై ట్యాక్స్ పేయింగ్ కంపెనీస్. నా ఉద్దేశంలో ఐ థింక్ +2,000 రూపీస్లో కొద్దిగా మేబీ ఒక 15-20% ఆఫ్ ద క్వాంటిటీ కొంచెం ప్రాఫిట్ బుక్ చేయండి, సో దాట్ యునో మిగతా స్టాక్ యూ కెన్ స్టిల్ రన్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ 1 or 2 years. ఎందుకంటే ఫస్ట్ ఎంటర్టైన్మెంట్కి వస్తే ఓటీటీ కంటే కూడా చాలామంది యూనో థియేటర్స్కి వెళ్ళి చూడడానికే ఇష్టపడతారని చెప్పే రీసెర్చ్ రిపోర్ట్స్ చాలా ఉన్నాయి. ఇన్ మై ఒపీనియన్ బుక్ సమ్ ప్రాఫిట్స్, బట్ కొంత స్టాక్ మాత్రం యూ షుడ్ స్టిల్ హోల్డ్ ఇట్ ఫర్ లాంగ్ టర్మ్. మేబీ అబౌట్ 50-60% స్టాక్ ఉంచండి, 2,000 ప్లస్లో కొద్ది కొద్దిగా 20-25% స్టాక్ అమ్మి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. కాలర్ లైన్లో ఉన్నారు, ఉడుపు నుంచి విజయలక్ష్మి. వసంత్ గారు నమస్తే అండి. ముందుగా మీకు ధన్యవాదాలు. మార్కెట్ ని బాగా రికవర్ చేశారు. మేమేం చేసామండి, మార్కెట్ లో నిర్మలా సీతారామన్ గారికి ఇవ్వాలి. మరి మిమ్మల్ని అనగాలి కదా. అందరం సంతోషంగా ఉన్నాం, మార్కెట్స్ పెరిగాయి. అది నా దగ్గర మార్చి సుజుకి ఉన్నాయండి. ఓకే, 6900 దగ్గర కొన్నాను. ఓకే, తర్వాత ఏమో బ్రిటానియా ఉన్నాయండి, అవి రెండు రికవర్ అయ్యాయి. అవి ఇంకా ఉంచుకోవాలా? అది అదొకటి. ప్లస్ ఐషర్ మోటార్స్ కూడా కొద్దిగా రికవర్ అయిందండి. రైట్, 20,000 దగ్గర తీసుకున్నాను, అది ఏం చేయాలి కొంచెం చెప్పండి సార్. ఏంటి ఇవన్నీ, షార్ట్ టర్మ్ కోసం కొన్నారా? అలా ఏమి ఉండదండి, నాకు ఎప్పుడు లాభం వస్తే అప్పుడు అమ్మేసుకోవడమే అంతే. షార్ట్ టర్మ్ కన్నా కొన్నాను, లాంగ్ టర్మ్ అయిపోయాయి కదా. ఓకే, మీరు కొన్న షార్ట్ టర్మ్ అసలు లాంగ్ టర్మ్ అయిపోయాయి, ఇప్పుడు మళ్ళీ షార్ట్ టర్మ్ లో మూమెంట్ వచ్చింది, ఏం చేయాలి? ఒకటండి, ఇప్పుడు మీరు చెప్పిన స్టాక్స్ అన్ని కూడా ఏంటంటే బాగా, మరి ముఖ్యంగా మారుతి లాంటిది బాగా షార్ప్ ఫాల్, 9,000 దగ్గర 10,000 నుంచి కరెక్ట్ అవుతుందండి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మీరు ఎగ్జిట్, అంటే మీరు ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అవుతాను అంటున్నారు, కాబట్టి ఇప్పుడు ఎగ్జిట్ కాండి. ఎందుకంటే ఇమీడియట్గా అంటే ఈ ఈఫోరియా ఏదైతే ఉందో లాస్ట్ కొన్ని రోజులు 2 రోజులకు వచ్చింది, అది కంటిన్యూ కాకపోవచ్చు. మళ్ళీ ఇది 7,200, 7,400 ఆ లెవెల్కి వచ్చినప్పుడు మీరు దీంట్లో మారుతిలో మీరు స్లోగా ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. నేను బ్రిటానియాగా చూసుకుంటే షార్ప్ ర్యాలీ అనేది బ్రిటానియాలో లాస్ట్ కొన్ని రోజులుగా వచ్చిందండి. కాబట్టి ఈ ర్యాలీలో మీరు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఒక కొంచెం చిన్న కరెక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ దీన్ని కూడా పిక్ చేసుకోమంటారు. ఇంకోటి ఏంటంటే మీ దగ్గర స్టాక్స్ అన్ని కూడా మంచి స్టాక్స్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు బాగా 10-15% 2-3 డేస్లో పెరిగాయి కాబట్టి ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఈ స్టాక్స్నే మళ్ళీ లోయర్ లెవెల్లో పిక్ చేసుకోమని చెప్తారు. హైదరాబాద్ నుంచి హిమాద్రి లైన్లో ఉన్నారు. హలో, హలో అడగండి హిమాద్రి. సార్ నా పేరు హిమాద్రి అండి. అడగండి హిమాద్రి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యాక్చువల్గా వచ్చి నా దగ్గర ఒక 3 స్టాక్స్ ఉందండి. ఇండియన్ బుల్ రియల్ ఎస్టేట్ ఒకటి కొన్నానండి, 234 రూపాయలను. ఓకే, అండ్ జిఏసీ హౌసింగ్ ఫైనాన్స్ వచ్చి ఒక 120 స్టాక్స్ కొన్నాను, 533 లో. అండ్ ట్రైడ్ ఫార్మా వచ్చి ఒక
60 క్వాంటిటీస్ కొన్నా 906 రూపీస్ సార్. ఇప్పుడు వాటి గురించి కనుక్కుందాం అని చెప్తున్నాను. ఫార్మా కంపెనీ ఏదన్నారు? స్ట్రైడ్స్. స్ట్రైడ్స్ ఓకే ఓకే రైట్. ఈ మూడు ఏంటి ఏం చేయొచ్చు? ఐబీ రియల్ ఎస్టేట్, జిఐసి హౌసింగ్. ఐబీ రియల్ ఎస్టేట్ మీ బయింగ్ ప్రైస్కి అయితే చాలా వరకు మీరు లాస్లో బేర్ చేస్తూ ఉన్నారు. అది ఇంకా కొద్ది రోజులు అండర్ పర్ఫామ్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో నా ఉద్దేశంలో దాన్ని కంటిన్యూ చేయండి. ఏదైనా టెక్నికల్ బౌన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో. కాబట్టి ఆ బౌన్సెస్ వచ్చినప్పుడు ట్రేడింగ్ బౌన్సెస్ మాత్రమే రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీ బయింగ్ ప్రైస్ అయితే రాకపోవచ్చు. కాబట్టి యావరేజ్ చేయకండి. ముఖ్యంగా మన నెక్స్ట్ 1 or 2 ఇయర్స్లో హౌసింగ్ ఫైనాన్స్ రిలేటెడ్ స్టాక్స్లో అండర్ పర్ఫార్మెన్స్ అనేది కొనసాగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. సో అదేవిధంగా జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఆల్మోస్ట్ బయ్యింగ్ ప్రైస్కి దిగువనే ట్రేడ్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు మనం చేయడానికి ఏం లేదంటే ఓవరాల్గా దీంట్లో బౌన్స్ వచ్చే వరకు కొద్దిగా వెయిట్ చేయడం తప్ప మీరు ఫ్రెష్గా క్యాపిటల్ని మాత్రం దీంట్లో యావరేజ్ చేయకండి. ఉన్నదాన్ని కంటిన్యూ చేయండి. నీ కూడా హై ప్రైస్లో ఎంటర్ అయ్యారండి, దట్స్ ది ప్రాబ్లం. ఏదైనా భారీ బుల్ మార్కెట్ వస్తే తప్ప మీ రేట్లు వచ్చే అవకాశాలు ఎంతమాత్రం లేవు. సో ఒకవేళ లాస్ట్ బుక్ చేసే ఆసక్తి ఉంటే దెన్ యూ కెన్ ట్రై అదర్ పెర్ఫార్మింగ్ సెక్టర్స్, పెర్ఫార్మింగ్ స్టాక్స్. తర్వాత హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. హలో, అడగండి శ్రీనివాస్. సార్, 4 రోజుల క్రితం నిర్మలా సీతారామన్ గారు కార్పొరేట్ ట్యాక్స్లు తగ్గించారు. ఇది ఏమిటంటే మరి దాని గురించి రెవెన్యూ గవర్నమెంట్ ఏదైతే వచ్చిందో టు దట్ ఎక్స్టెంట్, 150,000 crore అంటున్నారు, టు దట్ ఎక్స్టెంట్ రెవెన్యూ గవర్నమెంట్ కి తగ్గిపోతుంది. అంటే గవర్నమెంట్ స్పెండింగ్ చేయడం, గవర్నమెంట్ పనిచేయడం తగ్గిపోతుంది. అది ఏమిటంటే కింద జేబులోంచి డబ్బులు తీసుకుని పై జేబులో నుంచి పై జేబులో పెట్టుకుంటుంది. దానికోసం అని చెప్పేసి ఇంత ఎగ్జూబరెన్స్, ఇంత యూఫోరియా అవసరమా? ఇది ఏమైనా బుల్స్ ట్రాప్ చేయడానికి జరుగుతున్న నాటకమా? లేకపోతే మరి అఫ్కోర్స్ ఎఫ్బిఐ వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేస్తారనుకోండి, ఫారిన్ ఇన్వెస్టర్స్, కానీ ఎంత యూఫోరియా అవసరమా అని చెప్పేసి. ఎందుకంటే గ్లోబల్ కన్సర్న్స్ అలాగా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నాయి, రెసెషన్ ఫియర్స్ అలాగే ఉన్నాయి. దీని గురించి నేను పెద్ద ఎకనామిస్ట్ కాను, కాకపోతే దీని గురించి మీ అనాలిసిస్ ఏమిటి అని చెప్పేసి తెలుసుకోదలుచుకున్నాను. థ్యాంక్ యూ. జే, 2 సంవత్సరాల నుంచి మనం బేరిష్గా ఉన్నాం కాబట్టి అందరం ఒక డల్ మూడ్లో ఉన్నాం కాబట్టి ఇటువంటి సమయంలో ఏమాత్రం ఒక మంచి నిర్ణయం వచ్చినా కూడా మార్కెట్స్ కొంచెం అతిగా స్పందించడం అనేది పెద్ద విచిత్రమే లేదండి. ఎగ్జూబరెన్స్, హైప్, ఎందుకు ఇంత యూఫోరియా అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. మార్కెట్స్ ఎప్పటి నుంచో ఒక గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఒక్కసారిగా దొరికింది ఆ వార్త, రెస్పాండ్ అయ్యాయి. అందులో ఏమీ, మనం కనుక పిల్లవాడు ఇంటర్మీడియట్లో డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు లేకపోతే ర్యాంక్ వచ్చిందంటే హడావుడిగా ఎగ్జూబరెన్స్లోకి వెళ్తాం కదా. మార్కెట్స్ కూడా అలాగే ఉంటాయి. మార్కెట్స్ ఆర్ ఆల్వేస్, ది ఆల్వేస్ రన్ ఆన్ ఎమోషన్స్ అండ్ సెంటిమెంట్స్. కాబట్టి దాని గురించి మీరేం పెద్దగా ఆందోళన చెందొద్దు. మళ్ళీ కూల్ అవుతున్నాయి కదా, ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు. సో ఆ కూల్ అయిన తర్వాత మీకు మంచి డెసిషన్స్ ఏమైనా తీసుకోవాలి, పోర్ట్ఫోలియోస్ని బాగా రూపొందించుకోవాలనుకుంటే అవి చేయండి. అంతేగాని మార్కెట్స్ని మనం విమర్శిస్తున్నా లేకపోతే మార్కెట్స్ని పొగుడుకుంటున్నా కూర్చుంటే మనకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు. మంచి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోండి. పెద్ద పెద్ద విషయాల గురించి మనం ఆలోచించవద్దు. అవి ఎలాగూ మేధావులు అందరూ కూర్చొని ఏవో చేస్తుంటారు. మనం చేయాల్సింది ఏంటంటే మంచిగా చక్కటి స్టాక్స్ని పిక్ చేసుకోవాలి ఈ సమయంలో. ఎలాగూ మార్కెట్ 1.5 ఇయర్ నుంచి మంచి ఆపర్చునిటీ ఇచ్చింది కదా, సో దాన్ని వాడుకోండి. లెట్ అస్ నాట్ డీవియేట్ ఫ్రమ్ అవర్ గోల్స్. టైటాన్ 1300 పుట్ ఆప్షన్ తీసుకున్నారు 25 రూపీస్లో. శ్రీనివాసన్, ఎక్కడ ఎగ్జిట్ కావచ్చు దీన్ని? చూడండి, టైటాన్ ప్రస్తుతానికి ఇది బాగా చాలా బాగా పెరిగిన స్టాక్ అండి. 2011-23 నుంచి ఇప్పుడు 1300 దాకా రావడం చూసామండి. ఇది కూడా 2 రోజుల్లోనే ఒక 22-24% పెరిగిన స్టాక్ అనమాట. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడు ఓవర్ బాట్లో ఉంది కాబట్టి ఒక సెల్లింగ్ అనేది వస్తుంది. ఈ రేపటి వరకు ఉంచండి, రేపు తీసేసేయమని చెప్తున్నాను. రేపు ఈరోజు లోగా చూసుకుంటే 1282, అది బ్రేక్ అయితే 1260 దాకా రావచ్చు. కాబట్టి 1260 వచ్చినప్పుడు టైటాన్ మీరు రేపటి రోజు క్లోజ్ చేయండి. మళ్ళీ ఎల్లుండి పెరగడానికి స్టాక్ అవకాశం కనపడుతుందండి. తణుకు నుంచి సత్యమూర్తి లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే అండి. నమస్తే. హడ్కో షేర్లు లాంగ్ టర్మ్ కొనొచ్చండి? హెచ్యూటీసీఓ హడ్కో లాంగ్ టర్మ్ కోసం ఈ షేర్ ఎలా ఉంటుంది? యా, ఇది కూడా చాలా బీటెన్ డౌన్ స్టాక్ అండి. సో హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మ్యాసివ్గా పడ్డది లిస్ట్ అయినప్పటి నుంచి. సో ఈ ప్రైస్లో ప్రాబ్లీ లాంగ్ టర్మ్ కొనొచ్చా? యూ క్యాన్ బై అండి, బట్ ఎక్కడన్నా మీకు 15-20%. ఎందుకంటే మార్కెట్ బాగా పడ్డది ఇటువంటి వాటిలో మళ్ళీ
కొద్దిగా ఏమో అది బౌన్స్ బ్యాక్ అనలేము, కొద్దిగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ బయింగ్ వచ్చినా కానీ 15-20% గెయిన్స్ వస్తే మాత్రం డెఫినెట్లీ ఐ థింక్ మీరు ప్రాఫిట్స్ బుక్ చేయాలండి. ఇక్కడ నుంచి అటువంటి స్టాక్స్ బేసికలీ ఎక్కడైతే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిందో మన లాంగ్ టర్మ్లో ఇవి మల్టీ బ్యాగర్స్ అని మాత్రం ఉంచుకోకూడదు. ఐ థింక్ అట్ దిస్ ప్రైస్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మీరు కొనుక్కోవచ్చు, బట్ అబౌట్ 10-15 or 15-20% గెయిన్స్ వస్తే మాత్రం డెఫినెట్లీ ప్రాఫిట్ బుక్ చేయండి. ఓకే, సో కోల్కతా మెట్రోలో కొన్ని కాంట్రాక్ట్స్ చేస్తున్న ఐటీడీ సిమెంటేషన్కి సంబంధించి కొన్ని క్లారిఫికేషన్స్ మేనేజ్మెంట్ ఇస్తుంది. ఇందాక 20% లోవర్ సర్క్యూట్లో ఉన్న స్టాక్ కాస్త ఇప్పుడు కొద్దిగా రికవర్ అయింది, 10% నష్టంతో ట్రేడ్ అవుతుంది. తర్వాత మెయిల్ చూద్దాం. ఐసిఐసిఐ బ్యాంక్ గురించి అడుగుతున్నారు. 180 రూపాయల్లో కొన్నారు 11 ఇయర్స్ బ్యాక్ శ్రీనివాసరావు. హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? ఇక్కడ బాగా పెరిగింది ఆయనకు 4 ఆల్మోస్ట్ 2.5 times అయింది. మధ్యలో డివిడెండ్లు ఇతర బెనిఫిట్లన్నీ కలుపుకుంటే కూడా మంచి లాభంలో ఉన్నారాయన, హోల్డ్ చేయొచ్చా ఐసిఐసిఐ బ్యాంక్? సమ్ ప్రాఫిట్ యూ షుడ్ బుక్ అండి, నాట్ ఇమీడియట్లీ. ఎందుకంటే ఇప్పుడే మళ్ళీ రీసెంట్ టైమ్స్లో ఒక 10% ఇన్ ద లాస్ట్ 1 week 10 days పెరిగిందండి. సో ఇప్పుడే ఐసిఐసిఐ బ్యాంక్ కంప్లీట్ వాళ్ళకి గత లాస్ట్ 2-3 ఇయర్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఎన్పిఎస్ అనండి, మేనేజ్మెంట్ ఇష్యూస్ అనండి, వీటన్నిటి నుంచి బయటకు వస్తుంది. అండ్ కొద్దిగా మొన్ననే ట్యాక్స్ ఆప్స్ అవి మళ్ళీ ఇచ్చారు కాబట్టి కాస్త ప్రాఫిటబిలిటీ పెరిగే దేశంలో డెఫినెట్లీ కరెంట్లీ ఉంచండి. మేబీ అరౌండ్ 500+ వెళ్ళినప్పుడు మాత్రం కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయండి. అంటే మేబీ 25-30% ఆఫ్ ద టోటల్ స్టాక్ మీరు 10-11 ఇయర్స్ ఉంచారు, దట్స్ అ గ్రేట్ సైన్. సో కొద్ది కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేస్తూ వెళ్ళండి. హైదరాబాద్ నుంచి అనుదీప్ లైన్లో ఉన్నారు. హలో, అడగండి అనుదీప్. ఓకే, అనుదీప్ కాల్ కట్ అయింది. జయశ్రీ బెంగళూరు నుంచి మెయిల్ పంపించారు. సుందరం బ్రేక్ లైన్స్ కొందాం అనుకుంటున్నట్ట, లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు? ఇట్స్ అ వెరీ ఇల్లిక్విడ్ స్టాక్ అండి, హార్డ్లీ ఫ్యూ డబుల్ డిజిట్స్లో కూడా ట్రేడ్ కాదు ఇది. ఇట్స్ అ గుడ్ కంపెనీ, అందులో డౌట్ లేదు, కానీ డెఫినెట్లీ దానికంటే దర్ ఆర్ బెటర్ ఆప్షన్స్ అని చెప్తానండి. సో ఇంత ఇల్లిక్విడ్ స్టాక్లో మనం కొంటే కూడా ఇట్స్ ఎగ్జిట్ తీసుకోవడం కూడా కష్టం, ఈవెన్ ఫ్యూ 100 షేర్స్ ఎగ్జిట్ కూడా కష్టమే. సో అది దృష్టిలో పెట్టుకుని ఇఫ్ యూ వాంట్ టు రియలీ స్టిక్ టు మేబీ 5-10 ఇయర్స్ యూ క్యాన్. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ BS6 అయిన తర్వాత ఈవెన్ యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ వీటన్నిటిలో కూడా కంపల్సరీ మ్యాండేటరీ ఇష్యూ అవుతుంది కాబట్టి కొద్దిగా స్పాట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. లాస్ట్ కాలర్ గోవిందరావు హైదరాబాద్ నుంచి. హలో, అడగండి గోవిందరావు. నమస్తే సార్. నమస్తే, అడగండి సార్. బయోకాన్ రోజులు కావండి, మిగతా షేర్ లాగా ఇది పెరగాలంటే కష్టం ఇప్పుడు. బట్ ఎనీవే ఏమైనా షార్ట్ టర్మ్లో పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది సార్? ఉన్నదాన్ని అయితే మీరు ఉన్న పొజిషన్ అయితే హోల్డ్ చేయండి. కొద్ది రోజులు అంటే కన్సల్టేషన్ తర్వాత ఫార్మా స్టాక్స్లో రీబౌండ్ అనేది జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్స్లో ఈ స్టాక్లో కూడా అప్సైడ్ మూమెంటం కొద్దిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ బౌన్సెస్ అనే ట్రేడింగ్ బౌన్సెస్లో మీరు ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. పరమేశ్వరప్ప అడుగుతున్నారు, BPCL అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ రేట్లో తీసుకోవచ్చా? సో ఎటువంటి లెవెల్స్ చెప్తారు ఆర్ఐఎల్కి సంబంధించి? సార్ రిలయన్స్లో రీసెంట్గా గమనిస్తే 13-20, 13-40 ఆ జోన్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. సో ఆ జోన్ కింద ఉన్నంత వరకు సెల్ అండ్ ర్యాలీ మోడ్లో ఉందని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశంలో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్కి అయితే వెళ్ళకండి, ఆల్రెడీ ఉంటే కనుక ఆ జోన్ అంటే బౌన్స్లో మీరు ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. రాబోయే రోజుల్లో రిలయన్స్ కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అన్నది జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ షార్ట్ టర్మ్, బట్ లాంగ్ టర్మ్ రన్లో ఇట్స్ ఏ గుడ్ బై. అందరూ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా బై రికమెండేషన్ ఇస్తున్న స్టాక్. దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అండ్ రిఫైనింగ్ మార్జిన్స్ బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి. మార్నింగ్ మనం అనుకున్న ఇందాక ఓపెనింగ్లో అనుకున్న ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేస్తే ఇట్స్ ఏ గుడ్ లాంగ్ టర్మ్ బెట్. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది. 28 పాయింట్ల నష్టంతో నిఫ్టీ ట్రేడ్ అవుతోంది. ఇది ఇవాల్టి స్మార్ట్ ఇన్వెస్టర్. కీప్ వాచింగ్ TV5.